తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కరోనా బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తహసీల్దార్ వరాలయ్యకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన వారికి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే జర్నలిస్టులు చనిపోయినా తగిన నష్టపరిహారం ఇచ్చి వారి కుటుంబాలని ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు, కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీను, పిఠాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న బీమా ఉన్నట్టు ఈరోజు చాలా మంది సంతోషంగా ఉండరు, కుటుంబాన్ని ఆదుకోవడం ఉంది. చంద్రన్న బీమా పునరుద్ధరించాలని, కనీసం గుప్పుడు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించాలి, దాన్ని తీసేయడం కూడా దారుణం. అలాగే హాస్పిటల్ పరిస్థితులు కూడా ఎక్కడ బాగలేదు. పారిశుద్ధ కార్మికులు కానీ వీరు కానీ ఎవరన్నా మరణించినా వాళ్ళకి రక్ష చేసి ఇవ్వాలని, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరున్నారో వాళ్ళకి, అలాగే జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క మెసేజ్ని తీసుకెళ్ళే విధానంలో చనిపోయినా వాళ్ళందరికీ కూడా 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే పేదవాళ్ళందరి అకౌంట్లో కూడా 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ప్రభుత్వ బాధ్యత, చేసి తీరవలసిందే ఈ కష్టకాలంలో. మరి ఈ కష్టకాలంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలో చాలామందికి ఎక్కడ ఏ గ్రామం వెళ్తే పాజిటివ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీకి ఇచ్చిచ్చా, మందులు లేకపోతే పారాడి మందులు తెప్పించాం, ప్రాణాలు తెగించి మేము నాయకులు కార్యకర్తలు అందరం కూడా ప్రజల కష్టాల్లో ఉన్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.